నైస్ అండ్ మీ గ్యాంగ్ అనుకోవాలో ఆల్రెడీ పేరు కూడా పెట్టేశారు అనుకోండి త్రిమూర్తులు అని చెప్పి ఏంటి త్రిమూర్తులు అన్న పదం ఎలా అనిపించింది మీకు విన్న ఫస్ట్ కామెడీ నవ్వుకున్నాను అసలు ఎంజాయ్ చేసాం మేము త్రిమూర్తులు అని బ్రహ్మ విష్ణు సరస్వతి అనేసరికి వీఆర్ లైక్ ఆ రోజు నైట్ అంతా మేము దాని గురించి నవ్వుకుంటూనే ఉన్నాం తర్వాత అదే మేము ఇంకా యాక్సెప్ట్ చేసి మేము ఇంకా త్రిమూర్తులు అంటే ఒక అవార్డ్ లాగా మేము ఫీల్ అయిపోయి డోంట్ కమ్ టు వర్డ్ త్రిమూర్తులు లైక్ త్రిమూర్తుల జోలికి వస్తూ వదలం అని చెప్పి అసలు మేము ఇంకా నిజంగా గ్యాంగ్ అని అనుకుంటే ఎస్ వీఆర్ గ్యాంగ్ త్రిమూర్తుల గ్యాంగ్ అని చెప్పి ఉన్నాం వీ ఎంజాయిడ్ ఇట్ త్రిమూర్తులు బాగుంది అసలు నేమే బాగుంది అంటే ఏంటి ఎక్కడ మీ మైండ్ సెట్ కావచ్చు ఇది ఏ ఏ విషయాల్లో బాగా కలిసింది సో దట్ మీ ముగ్గురు మీరు షన్ను అండ్ సిరి మీ ముగ్గురు ఇంత క్లోజ్ అవ్వడానికి వి త్రీ ఆర్ వెరీ హానెస్ట్ దానివల్లే మైట్ బి మీ ముగ్గురు కనెక్ట్ అయ్యాం అనుకుంటా అండ్ మోర్ ఓవర్ విత్ త్రీ టూ టో వీఆర్ ఇన్ ద సేమ్ గ్రూప్ అనుకోవచ్చు లేకపోతే ఫ్రెండ్స్ అనుకోవచ్చు ఎవరెవర్ మీ ముగ్గురు టాస్క్ పరంగా ఇండివిజువల్గా ఎవరికల్ పర్ఫామ్ చేసేవాళ్ళం కానీ అంతేగాని త్యాగాలు చేసేవాళ్ళం కాదు త్యాగం చేసుకుంటే వాడి వాడి గేమ్ వాడి కోసం మేము ఓడిపోతానా కాదు వీఆర్ వి ప్లేడ్ అ గేమ్ అండ్ వి సపోర్ట్ ఈచ్ అదర్ అంతే అంతేకాని మేము ఓడిపోవాలి లేదా త్యాగం చేసుకోవాలని లేదు ఒకసారి చేసాం గట్టిగా పడింది నాకు ఓకే అండ్ ఆ సీక్రెట్ టాస్క్ మీకు వచ్చినప్పుడు ఆ విషయంలో షన్ను అప్పుడు చాలా బాగా అదే డిస్టర్బ్ అయిపోయి అసలు అంత డిస్టర్బ్ అవ్వాల్సిన అవసరం అక్కడ లేదనిపించింది కదా అదే చెప్పాను కదండి ఏంటంటే టాస్క్లో మా ముగ్గురు మీ ముగ్గురు అనుకుంటాం అంటే లైక్ వి వాంట్ టు విన్ ఓకే అట్లీస్ట్ కెప్టెన్సీ చేసలేకపోయినా వి వాంట్ టు ఫైట్ అనే దాంట్లో ఉన్నాం బట్ ఆ రోజున షన్నుకి నేను మ్యానిపులేట్ చేసాం నేను సిరి ఏదో చేసాము బట్ అది బెడ్చుకొట్టింది మాకే సో అందుకు షన్ను చెప్పాం కదా మేము గేమ్ పరంగా వి అంటే గ్రూప్ కావాలా మేము ఎప్పుడు గేమ్ పరంగా ఎప్పుడు ఇండివిజువల్గా ఆడాలి ఇండివిజువల్ గెలుద్దాం అనుకుంటున్నాం ఆ రోజున షన్ను బాగా ట్రై చేశాడు బట్ స్టిల్ జస్ట్ బికాస్ ఆఫ్ నా మిస్అండర్స్టాండింగ్ వల్ల మిస్ అయింది మైట్ బి ఆ రోజు నేను టాస్క్ గెలిసి ఉంటే నేను ఒకరు కెప్టెన్సీ చేసి ఉంటే షన్ను ఫెల్ట్ హ్యాపీ నేను అంటే నేను టాస్క్ సరిగ్గా అంటే వాడిని ఓడిపించి నేను ఓడిపోయాను కదా సో అందుకు షన్ను అది తట్టుకోలేకపోయాడు ఎక్కువ అంతేగాని ఆర్డర్స్ నేను ఒకరు వెళ్ళుంటే హీ మైట్ ఫీల్ హ్యాపీ ఓకే అండ్ ఇక షన్ను విషయానికి వస్తే ఓకే అఫ్కోర్స్ మీ ఫ్రెండ్ అన్న విషయం పక్కన పెడితే స్టార్టింగ్ వీక్స్లో మనం చూసుకున్నట్టయితే సుమ గారు వచ్చినప్పుడు కూడా చెప్పారు ఎప్పుడు కూడా సోఫా మీద అలా అంటుకొని ఉంటారు ఎప్పుడు కూడా అలా రిలాక్స్ అలా షన్ను ఉంటే వెనకాల ఒక సోఫా అలా ఉండాల్సిందే అని చెప్పి అండ్ ఈ మధ్య టాస్క్లలో కావచ్చు అగ్రెసివ్గా అవ్వటం పర్ఫామ్ చేయటం ఈ మధ్య ఈ ఫ్యూ వీక్స్ నుంచి చేస్తూ ఉన్నారు స్టార్టింగ్ నుంచి మనం చూసుకున్నట్టే చాలాసార్లు ఈవెన్ నాకు సార్ దగ్గర నుంచి ఆట మొదలు పెట్టరా ఏంట్రా ఇలాంటివన్నీ మనం చూసాం సో మీ ఫ్రెండ్ని మినహాయిస్తే షన్ను ఏంటి బయట ఫాలోయింగ్ వల్ల ఇప్పటి వరకు సర్వైవ్ అవుతున్నారు అంటారా లేకపోతే పర్ఫార్మెన్స్ వల్ల సర్వైవ్ అవుతున్నాడు అంటారా బిగ్ బాస్ ఆల్ అబౌట్ డజంట్ మ్యాటర్ అండ్ బయట మీకు ఎంత ఫాలోయింగ్ ఉన్నా సరే అది వోంట్ హెల్ప్ బట్ దట్ మ్యాటర్స్ కదా ఓటింగ్ పరంగా అంటే ఎలాగంటే ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్ ఎగ్జాంపుల్ ఇస్ క్వైట్ ఎగ్జాంపుల్ నేనే మీ ముందు కూర్చున్నాను నేను 10th వీక్ వచ్చేసాను బయటికి లైక్ 10th వీక్ ఐ వచ్చాను బట్ నాట్ బికాస్ ఆఫ్ మై ఓటింగ్ బికాస్ ఆఫ్ మై హెల్త్ ఇష్యూ ఐ మీన్ హెల్త్ ఇష్యూ బట్ నేను బయటకు వచ్చాను బట్ ఏంటంటే నాకు ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా నా ప్రీవియస్ వాళ్ళు ఎలిమెంట్ అయిన వాళ్ళు మిలియన్స్ ఫాలోవర్స్ ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు లైక్ వాళ్ళు మిలియన్స్ ఫాలోవర్స్ వాళ్ళకి ఫ్యాన్స్ బేస్ ఎక్కువ ఇండస్ట్రీలో ఎక్కువ పలుకుబడి ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు బట్ దే కేమ్ అవుట్ ఓకే డజన్ పీపుల్కి ఎవరైతే బాగా కనెక్ట్ అవుతారో వాళ్ళకే ఓట్లేస్తారు పీపుల్ వాళ్ళకి ఎవరు నచ్చుతారో వాళ్ళకే ఓట్లేస్తారు అంతేగాని ఇట్ డజంట్ మ్యాటర్ లైక్ బయట ఫాలోయింగ్ ఉంది కదా నేను ఇంకా ఇలా ఉండంటే పీపుల్ వోంట్ సపోర్ట్ షన్ను గారు పాపం డే వన్ నుంచి వాడు ఫిజికల్ టాస్క్ ఆడలేకపోయాడేమో అంటే ఆడలేదు బట్ హీ ప్లే విత్ హిస్ బ్రెయిన్ అందుకని వాడి మీద అసలు రిమార్క్ లేదు ఫస్ట్ మీరు చూసుకుంటే ఎక్కడ రిమార్క్ లేదు ఆడట్లేదు ఆట సోఫాలో రిలాక్స్ అవుతున్నాడంటే హీ ప్లేడ్ ఇన్ దట్ సోఫా వాళ్ళు ఫిజికల్ టాస్క్ ఆడకుండా వేరే టాస్క్లు ఆడారు బ్రెయిన్తో అండ్ సక్సెస్ అయ్యారు అట్ లాస్ట్ పీపుల్ షన్నుకి నాట్ ఓన్లీ తన ఫ్యాన్ బేస్ పేరు ఉన్న ఫ్యాన్ బేస్ కాకుండా వాలంటీర్గా పీపుల్ నా ఫ్రెండ్స్లో కూడా షన్నుకి సపోర్ట్ చేస్తే షన్ను బాగా ఆడుతుందని చెప్పి వాడు థింకింగ్ పవర్ థింకింగ్ బాగుంది అని చెప్పి
అలా అన్నోళ్ళు కూడా ఉన్నారు. సో షన్ను ఇట్స్ లైక్ డిఫరెంట్ ప్లేయర్, అంటే ఒకడు ఫిజికల్గా ఇప్పుడు నేను ఉన్నాను, ఫిజికల్గా ఎగిరి దూకుతాను, కొంతమంది అలా దూకలేరు కదా, కొంతమంది డిఫరెంట్గా ఆడతారు, ఆ కేటగిరీలో షన్ను వస్తారు. అది కొంతమంది నచ్చింది, కొంతమందికి ఇలా నచ్చింది అలాగ. హలో అండి, నేను తరుణ్ భాస్కర్. జిఎస్ ఎంటర్టైన్మెంట్స్కి సబ్స్క్రైబ్ చేయండి, హిట్ ద సబ్స్క్రైబ్ బటన్. నౌ హాయ్, దిస్ రాజ్ తరుణ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు జిఎస్ ఎంటర్టైన్మెంట్. హాయ్, దిస్ ఇస్ రఘు కుంజే, ప్లీజ్ సబ్స్క్రైబ్ జిఎస్ ఎంటర్టైన్మెంట్స్. హలో అండి, నా పేరు ప్రియా వెడ్లమణి, ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు జిఎస్ ఎంటర్టైన్మెంట్. హాయ్ అండి, దిస్ ఇస్ రాహుల్ విజయ్, ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు జిఎస్ ఎంటర్టైన్మెంట్స్.